స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విరివిగా జరిగించువాడా, సజీవుడా, బ్రతుకున్న మనుషులకు బ్రతుకున్న దేవుడు నాయన, నీకు స్తోత్రము నాయన. మా కళ్ళతో చూడలేకపోతున్నా అంతే, అంత నీవు చేస్తున్న క్రియలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నాయన. నీవు నీ ఏర్పాట్లు అద్భుతాలు తండ్రి, అవి మేము గ్రహించలే, మా మనసు మా జ్ఞానం సరిపోదు నాయన. నాయన ఎంత ఆశ్చర్యకరంగా సమకూడి జరిగిస్తావు, అంత సమకూరుస్తావు తండ్రి. మనుషులు సమకూరుస్తావు, పరిస్థితులు సమకూరుస్తావు, వస్తువులు సమకూరుస్తావు, ఆటంకాలు కూడా నీవే సమకూరుస్తావు తండ్రి. అది కూడా నీ సమకూర్పులో భాగమే, ఆటంకం కూడా. మా స్పీడ్, అనవసరమైన స్పీడ్ నాపుతావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఎంత దేవుడు గొప్ప దేవుడు, ఎంత జ్ఞానవంతుడు దేవుడు తండ్రి. మరి సమయంలో బిడ్డలందరూ ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చారు నాయన. నాయన తండ్రి, వారిని దర్శించు ప్రభువా, కరుణించు నాయన, కనికరించు నాయన, వారికి నీ తలాంతు ప్రసాదించు నాయన. బెసలేలు అహోరియాబులకు ఇచ్చిన తలాంతు వంటి తలాంతు వారికి ప్రసాదించు నాయన. నాయన మామూలుగా అయితే సంవత్సరాలు పట్టేస్తుంది నాయన ఇలాంటి సంగీత సాధన చేయడం, అయితే నువ్వు ఆశ్చర్యకరంగా నువ్వు కుమ్మరిస్తే, నువ్వు తలాంతు కుమ్మరిస్తే క్షణాల్లో నీ బిడ్డలకు వచ్చేస్తున్నాయన. ఇంకా కొద్ది మంది బిడ్డలు సరిగ్గా పాడలేకపోతున్నారు తండ్రి, ఆ బిడ్డలు కూడా తలాంతు ప్రసాదించు. మిగతా బిడ్డల్లాగే వాళ్ళు కూడా పాడడానికి శక్తి దయచే తండ్రి. మహర్షి గారిని కూడా దీవించు తండ్రి, దర్శించు నాయన, కృపలో భద్రపరచు నాయన, నీ అద్భుత కార్యం జరిగించు నాయన. మరి నిన్న పెద్దల సంగీతం క్లాసులు 100 రోజులు పూర్తి చేయించావు నాయన. పిల్లలకి ఇప్పుడు 61 రోజులు పూర్తయ్యింది నాయన. ఇంకొక 40 రోజుల్లో పిల్లల కార్యక్రమం కూడా 100 రోజులు పూర్తయ్యే రోజు వచ్చినప్పుడు ప్రభు, ఈ బిడ్డలందరూ అద్భుతంగా పాడడానికి సహాయం చేతండి నాయన. వారి గొంతుకులు తెరుగుతండి, వారి స్వరపేటికి తెరుగుతండి, వారి నాలుకలు పెదాలు ముట్టు ప్రభా, నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరిచి నీ మహిమార్థమైన సాధనాలను వాడుకో ప్రభా. మహర్షి గారు కూడా బలపరచు, ఓపిక శక్తి బలముద ఇచ్చేతండి, భద్రపరచు నాయన. నాయన నీవే ఇగో ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, వైఫై సిస్టమ్స్, మోడెమ్స్ అన్నిటిని, ఇగో పవర్ సిస్టమ్ అంతా కూడా నీ చేతికి అప్పగిస్తాం నాయన. ఒక అద్భుతమైన లోకంలోకి మమ్మల్ని తీసుకెళ్తున్నావు మాకు అర్థమైంది నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి సహాయం చేతండి. మరి బిడ్డల తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారి బంధువులు, వారి మిత్రులు అందరం దర్శించు. ఎవరెవరి ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఉద్యోగ సంబంధం ఇబ్బందులు ఉన్నాయో, ఆ ఇబ్బందులు తొలగించి తండ్రి. వారికి కావాల్సిన ఉద్యోగాలు ప్రసాదించినాయన, వారికి కావాల్సిన ఆరోగ్యాలు ప్రసాదించినాయన. నాయన ఎవరి ఇంట్లో సమాధానం లేకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ కేకలేసుకుంటూ ఉన్నారో, అలాంటి ఇళ్లలో నీ శాంతి సమాధానాలు స్థాపించు ప్రభు. నాయన ఎవరిళ్లలో మరి కోర్టు కేసులు, పోలీసు కేసులు, గొడవలు ఉన్నాయో, ఆ గొడవలను తీర్చి ప్రశాంతంగా వారు జీవించడానికి సహాయం చేయండి. మా పాపములు, పొరపాట్లు, దోషములు, తప్పులు, మా అపరాధం, అతిక్రమ క్షమించు నాయన. నాయన పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయి. పరిశుద్ధమైన మాట, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన కోరిక, పరిశుద్ధమైన క్రియ, పరిశుద్ధమైన నడత, పరిశుద్ధమైన నిర్ణయం, పరిశుద్ధమైన స్పందన, ప్రతిస్పందన ప్రసాదించు నాయన. నీకు వందనాలు. మరి ఈ రోజంతా మా చూపులు, మాటలు, కోరికలు, క్రియలు నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండేటట్టుగా సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మరి జసింత్ బాబు కొత్తగా వచ్చాడు, సిగ్నేచర్ సాంగ్ నేర్చుకున్నాను అన్నాడు. ముందు స్వరం పాడతాడు, తర్వాత అన్ని లాంగ్వేజెస్ లో కూడా పాడేస్తాడు కదా. రైట్ నాయన, స్టార్ట్ చేశాను నాన్న. సారీగా పామాగా పాదాని పామాగా గారీసా యేసయ్యా నీయేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సాం నీదా పామగా పామగారిగా గారి సాని నీవేన మార్గం నీవేన సత్యం నీవేన జీవం నీవేన సర్వం నీవేన ధ్యానం నీవేన జ్ఞానం నీవేన రూపం
నీవేనా దైవం Praise the Lord, oh my soul, lead me, Lord, in your light, all my light. Sani da ni sa, ni da pa ma ga, pa ma ga ri ga, ga ri sa ni sa. Take me, O my Lord, wash me of my sin. Take me, give you all honor, thanks, and praise. Heal me, O my Lord, guide me with your love. Bless me with your grace. Heal my soul, my Lord. Sa ri ga pa ma ga pa da ni pa ma ga ga ri sa Yesu ve yen na da ni ya ni ni en raja yen yesu sa ni da ni sa ni da pa ma ga ri ga ga ri sa ni sa ni ya nan ma ga Niyanan satyam, niyanan jivam, niyanan charvam. Hindi anko. Yeshu, tu hi ho, tu hi pita, tu hi prabhu, tu hi shu, sa ni da ni sa. Ni da pa ma ga, pa ma ga ri sa ni sa. Tu hi mera marg, tu hi mera sach, tu hi mera jivan, tu hi mera sach. Uncle Tamil, Yesaya Nidane Yendandai Yendevam Yen Yesu Niye Yen Margam Niye Yen Satyam Niye Yen Jeevan Niye Yen Charam. అంకుల్ కన్నడం ఓకే అన్ని అంటే జసిన్ తో అన్ని లాంగ్వేజ్ పాడిస్తున్నా సార్ కొత్తగా వచ్చాడు వచ్చాడు సార్ మొత్తం అన్ని లాంగ్వేజ్లు పాడమని చెప్పాను అవునండి అదే పాడైనా పాడు పాడు అంకుల్ కన్నడ అంకుల్ ఏ నీరల్లవే నన్న తందై నన్న దేవా నన్న యేషు నీవే నన్న మార్గ నీవే నన్న సత్య నీవే నన్న జీవా నీవే నన్న సర్వం నీవే నన్న ధ్యాన నీవే నన్న గాన నీవే నన్న రూప నీవే
వండర్ఫుల్ బాగా పాడాడు జసింత్ అన్ని లాంగ్వేజ్ పాడేశారు సార్ జయసింత్ మన కొత్తగా వచ్చాడు నాయన చెప్పినారు మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయి జసింత్ మీ మమ్మీ డాడీ ఎవరు ఏ ఊరు నుంచి వచ్చారు అన్ని చెప్పినా మా అంకుల్ గారికి రోజు అంకుల్ ఐ యామ్ ఫ్రమ్ చీరాల అంకుల్ ప్రకాశం జిల్లా నమా మీ పేరు లలిత ప్రియ మా డాడీ పేరు మస్తాన్ రావు ఓకే మా అక్క చెల్సీ అంకుల్ వాట్ ఆర్ యు స్టడీ చెల్సీ అంకుల్ మా అక్క చెల్సీయా తమ్ముడు అటండి ఓకే ఓకే వెరీ గుడ్ అంకుల్ మా చీరా అంకుల్ చీరా ఓకే వెరీ గుడ్ Fifth class. Attend the class daily and practice. Okay. Okay. Very nice. Rasta, pardon. Praise the Lord, uncle. Oh, good. Language, pardon. Okay, uncle. Sorry. Uncle, I can't hear you. Hello uncle, now I can hear you. Pastor Garu? Sir, chapter sir. Respect again, phone yes sir. Okay. Time in Okay, evana ru? Adhe health edo chinna problem vachindi. Avaratundi. Sir, certainly me blessings unnai kada. Adhe avana. పాదని పామగ గరిసా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదా పామగ పామగరిగా గరి సాని నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా సర్వం వెరీ గుడ్ నైతిక్ ప్రశస్తిని పాడనా Pamagariga
సంతోష అండ్ సంకీర్తన మిగతా వాళ్ళు పాడేటప్పుడు మీరు పాడాలి, మీరు ప్రాక్టీస్ చేస్తుండాలి. మీరు నవ్వుకొని అటు ఇటు జరిగి అలా చేస్తే కుదరదు. ఒకళ్ళు పాడేటప్పుడు అందరూ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఓకే, ఖాళీ నోరు మూసుకొని కూర్చోకండి, మీ లిప్ మూమెంట్ మాకు కనబడాలి. మీరు ప్రాక్టీస్ చేస్తుండేటప్పుడు ఓకే, ఒకవేళ సౌండ్ బయటకు రావడం మీకు ఇష్టం అయితే లోపలే పాడుకోండి, మీ లిప్ మూమెంట్ కనబడాలి. మీరు నవ్వుకొని అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడుకుంటే నాకు కానీ మహర్షి గారు కానీ ఇష్టం లేదు. ఓకే, రైట్. అది జాయిసి పాడు పాడునా అంకుల్, హిందీ పాడునా? పాడు. సారీ గా పా మా గా పా దా నీ పా మా గా గా రీ సా హే యేషు తు హీ హో తు హీ పితా తు హీ ప్రభు tu hi shu sa ni da ni sa ni da pa ma ga pa ma ga ri ga ga ri sa ni sa tu hi mera marg tu hi mera sat तू ही मेरा जीवन तू ही मेरा सर तू ही मेरा ज्ञान तू ही मेरा जीत तू ही मेरा रूप तू ही मेरा देव. गुड गुड गुड. आरन और लैंग्वेज पढ़ना ना वो कोड़ा ఇక్కడ ఏమేమి నేర్పుతున్నానో నోట్ చేసుకో అన్ని. ఓకే సార్. సారీగా లాంగ్వేజెస్ ఉన్నాయి. సిక్స్ లాంగ్వేజెస్ అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇది ఎవరు? ప్రవీణ పాడనా ఒక లాంగ్వేజ్
నీయానందానం నీయానందరూపం నీయానందైవం. వెరీ గుడ్. చాలా మార్పు వచ్చింది, కానీ ఇంకా కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అందరూ పాడేటప్పుడు సరిగా పామగా పాదాని పామగా గారి సా సాని దాని సా నీదా పామగా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ఈ మన సిగ్నేచర్ సాంగ్ లో సారీగా మా పాదా నీస అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. కనుక మీకు స్వరస్థానాలు కరెక్ట్ గా ఈ ఈ సాంగ్ కరెక్ట్ గా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే ఓకే ఆ లెవెల్ స్థానాలు అంటాం దాన్ని, స్వరస్థానాలు అంటాం. అసెండింగ్ లో సారీగా అలా పైకి వెళ్తాం కదా, అక్కడ మీరు అనుకోండి అందరు నాతో జాయిస్ ఏం చేస్తాను పాడు సా, అది అసెండింగ్ ఆట. డిసెండింగ్ వచ్చేటప్పుడు అసెండింగ్ అంటే ఆరోహణం అంటారు తెలుగు, ఆరోహణ. డిసెండింగ్ అంటే అవరోహణ, అవరోహణ ఆరోహణ. సో క్రిందకు వచ్చేటప్పుడు ఎలా వస్తాం, సని ద ప మ గ రి స, అవి స్వరస్థానాలు. ఇవి ఈ శృతులు అలాగా పాడుకుంటారని పాడుకుంటే మీకు తెలుస్తుంది, అందుకే ఇది ట్యూన్ చేశాను. ఎలాగా సరిగా అసెండింగ్, మళ్ళీ పామగా డిసెండింగ్, పాదాని అసెండింగ్, పామగా డిసెండింగ్, చూసారా డిసెండింగ్. సాని సా అసెండింగ్ అండ్ డిసెండింగ్, సాని దాని సా మళ్ళీ కదా, నీ ద ప మ గ డిసెండింగ్, ప మ గ రి గ డిసెండింగ్ వచ్చి అసెండింగ్ అంటే గారి సాది సా. చూసారా ఎందుకు పాడిస్తున్నాను రోజు అనుకుంటారా, ఇది కారణం. ఈ స్వరస్థానాలు బాగా వస్తే మీకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఐ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. అలాగా ఓకే సా తర్వాత అసెండింగ్ లో రి, రి తర్వాత గా, మా ప ద ని, డిసెండింగ్ ఇది శృతుల్లో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీ స్వరం క్లియర్ గా ఉంటుంది. సంతోషం సంకీర్తన పాడండి, సారీ ఇప్పుడు సారీగా, ఇది ఒక లెసన్ లాంటిది మీకు పాడండి, ఒక లాంగ్వేజ్ పాడండి. స
Praise the Lord, oh my soul, lead me, Lord, in your light, all my life. Sa-ni-da-ni-sa, ni-da-pa-ma-ga, pa-ma-ga. Take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and praise. Hear me, oh my Lord, guide me with your love, bless me with your grace, heal my soul, my Lord. చెప్పాను కదా మీకు వెరీ గుడ్ అన్నానంటే చాలా బాగా పాడినట్టు కాదు, మళ్ళీ వింటూ వింటూ ఉంటే ఆ స్వరస్థానాలు బాగా వస్తాయి మీకు. అర్థమైందా? జాన్ పాడతావా నువ్వు ఇప్పుడు? జోయల్ అక్కడ. ఓకే ఓకే, లాంగ్వేజ్ పాడినా. సారీగా ఇంకా బయటికి రాలేదే. నెక్స్ట్ సాంగ్ వెళ్దాం. ఒక్కొక్క ఇప్పుడు నేను పాడించేవన్నీ కూడా ఎందుకు అన్ని సార్లు పాడిస్తున్నానంటే ప్రతి ఒక్క కీర్తన మీకు ఒక లెసన్ లాంటిది, స్వరస్థానాలకి లెసన్ లాంటిది. అర్థమైందా? అంచేత స్వరస్థానాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటే చాలా మంచి సింగర్స్ అవుతారు మీరు, చాలా మంచి సింగర్స్. అంత టాలెంట్ ఉంది మీలో. అయితే కొన్ని కొన్ని విషయాలు నెమ్మదిగా చెప్తాను. సంగీతం కూడా మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, సబ్జెక్ట్స్ ఉన్నాయా? మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు, లాంగ్వేజెస్, అవునా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, సివిక్స్, ఇలాగా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సంగీతం కూడా ఒక సబ్జెక్ట్. అది ఉరికినే ఏదో పాడతామని కాదు, దానికి ఒక సిస్టమాటిక్ మెథడ్ ఉంది.
నేర్చుకోవడానికి. ఆ సిస్టమేటిక్ మెథడ్ లో మీరు వెళ్తూ ఉంటే లెసన్ బై లెసన్ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిన కీర్తనలో ఎందుకు పాడిస్తున్నా, ఇది ఇది శాస్త్రం కాదు, ఒక విధంగా మీరు పాడుతున్నవి శాస్త్రం కాదు. మనం వెళ్తాం. రాత్రి ఎంతమంది వచ్చారు ప్రోగ్రామ్ కి? లేట్ అయిపోయి లేట్ అయింది, మీరు వెళ్ళిపోయారు, లేకపోతే మీతో పాడించామండి. శిలాని పాడింది, మన వాళ్ళు పాడారు, నైతిక్ పాడాడు. కనుక అలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక ముందు ముందు. మీరు అలా అటెండ్ అవుతుంటే మీతో పాడిస్తాను. ఇప్పుడు రాత్రి పాడినవి వీడియో, ఇప్పుడు మీరు పాడుతున్నవన్నీ వీడియో రికార్డ్ అవుతున్నాయి కదా, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది. కనుక వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి, భలే పాడారండి భలే పాడారండి అని మీ పేర్లు చెప్పుకోవాలి. పలానావిడ పలానా నాకు చెప్తూ ఉంటారు ఫోన్ చేసి. మీ పేర్లు నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే చెప్తే మళ్ళీ మీరు పెద్ద సింగర్లు అనుకుంటారు. అందుకని తల్లిదండ్రులుగా మేము పొగడం పిల్లల్ని. పొగుడుతూ ఉంటే ఏమవుతుంది, బాగా వచ్చేసింది కాబట్టి నాకు అనుకోండి. అందుకని పేరెంట్స్గా మేము ఏం చేస్తాం, ఇంకా 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 అంతేనా? మీకు 98% వచ్చింది అనుకోండి, పేరెంట్స్ ఏమంటారు, ఆ 2% ఏమైంది అంటారు. అవునా? 100% ఏంటమ్మా, 100% ఎవరు ఇస్తారు మాకు? 100కి 100 అన్నది కష్టమని పేరెంట్స్కి తెలుసు కదా. ఎంతో కష్టపడితేనే కానీ అది కూడా సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ లోనే అది ఉంటుంది, సోషల్ సైన్సెస్ లో రావు 100%. 95, 96 ఇలాగా వచ్చిన వాళ్ళు. కానీ ఏమంటారు పేరెంట్స్, ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆ 2% కూడా వచ్చేది కదా అంటాం. కనుక అలాగే మేము కూడా మీరు ఎంత బాగా పాడినా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటూ ఉంటాం, ఇంకా 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 అంటాం. కనుక మిగతా సబ్జెక్ట్స్తో పాటు మ్యూజిక్ కూడా మీరు డెవలప్ చేసుకుంటే మీకు సొసైటీలో ఒక రికగ్నిషన్ వస్తుంది. రికగ్నిషన్ అందరూ చదువుతూ ఉంటారు, కానీ కల్చరల్ యాక్టివిటీస్ వచ్చాయనుకోండి తప్పని మీ పేర్లు రావాలి. ఆ అమ్మాయి బాగా పాడుతుంది, ఆ అబ్బాయి బాగా పాడతారు, వీళ్ళు పాడాలి అని స్కూల్స్ లో. చర్చెస్ లో ఓకే, చర్చెస్ లో అందరం మీరందరూ పార్టిసిపేట్ చేసి పాడుతూ ఉంటారు. అలాగే స్కూల్స్ లో కూడా మీ పేరు ఒక సింగర్గా లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి, సరేనా? కనుక మ్యూజిక్ అన్నది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇట్స్ ఎ నోషన్. సముద్రాలు చూశారు కదా మీరు, ఒడ్డు మీద నిలబడతారు కానీ సముద్రంలోకి అలాంటిది. కనుక ఈ పాటలు కీర్తనలన్నీ జాగ్రత్తగా, సా తర్వాత ఏమొస్తుంది, రీ అసెండింగ్ ఆర్డర్ లో ఏమున్నాయి, ఆ వీటినే సెమీ టోన్స్ అంటారు. ఏమంటారు, సెమీ టోన్స్. సా, నెక్స్ట్ సెమీ టోన్ ఏంటి, రీ, నెక్స్ట్ గా, మా, పా, అలాగా పై స్థానానికి వెళ్తుంటుంది. డిసెండింగ్ వచ్చేసరికి క్రిందకి దిగుతూ ఉంటాం మళ్ళీ ఈ స్థానాలని. కనుక అప్పుడు వీడియో వినండి, నేను పాడినది అలాగా నేర్చుకో, అర్థమైందా? నెక్స్ట్ సరిగా మా పాప దాదా
వీటి జంట స్వరాలు ఎంత సారీ పాప దాద నీ సా. ఇది స్ట్రైట్ నోట్స్ కదా, కానీ సారీ గ మ ప ప దాత నీ సా. వీటిని గ్లైడ్స్ అంటారు. ఏమంటారు గ్లైడ్? ఇండియన్ శాస్త్రీయ సంగీతాన్ని, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని మెలడీ అంటారు. మెలడీ, ఓకే, మెలడీ అన్న విన్నారుగా మీరు. వెస్టర్న్ సంగీతాన్ని అంటే వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్, పాశ్చాత్య సంగీతం, పాశ్చాత్య సంగీతం దాన్ని ఏమంటారంటే హార్మనీ అంటారు. ఎందుకు మెలడీ అన్నారు, దాన్ని ఎందుకు హార్మనీ అన్నారంటే మనం ఇలా సంగతులేసి పాడతాం అంతే కదా. ఏసయ్యా నీవేగ, చూసావా, నీవేగ మా తండ్రి నా ప్రభు నా యేసు అని ఇలా పాడతాం. కానీ వెస్టర్న్ మ్యూజిక్ వచ్చేసరికి స్ట్రైట్ నోట్స్ నేను పాడాం కదా. హోలీ 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 స్ట్రైట్ నోట్స్ పాడతారు, అక్కడ సంగతులు ఉండవు. ఎందుకు? ఒకే హిమ్ కి ఇంగ్లీష్ సాంగ్ ఏది తీసుకున్నా 4 ట్యూన్స్ ఉంటాయి, 4 ట్యూన్స్. ఈ 4 ట్యూన్స్ ని క్లబ్ చేసి పాడతారు, అంచేత సంగతులు వేస్తే మళ్ళీ ఆ తేడా వస్తుంది ఒక్కొక్కరు వేసే గ్లైడ్స్ కి. ఈ 4 ట్యూన్స్ ని రాసుకోండి. మొదటిది సొప్రానో అంటారు. ఏంటది ఏంటది? సొప్రానో, SOPRANO, సొప్రానో. సెకండ్ వన్ ఆల్టో, ALTO, ఆల్టో. ఓకే, థర్డ్ వచ్చి టెనర్, TENOR. ఫోర్త్ వచ్చి బేస్, BASS. ఓకే, ఇలాగా వీటినే 4 పార్ట్స్ హార్మనీ అంటారు, 4 పార్ట్స్ హార్మనీ. ఈ 4 క్లబ్ చేసి పాడతారు, 4 ట్యూన్స్ క్లబ్ చేసి పాడతారు. అందుకనే దిస్ ఈస్ కాల్డ్ హార్మనీ. ఇండియన్ మ్యూజిక్ ఏమను మెలడీ, మెలడీ అని ఎందుకంటాం, ఇలా సంగతులేసి పాడతాం. సంగతులేసి అంటే గ్లైడ్స్. సగ సగ ద పాప పాప గరి సద ప ద ప, ఇలాగా ఇవి గ్లైడ్స్ అంటారు, సంగతులు అంటారు తెలుగులో. ఈ సంగతులన్నీ ఇంగ్లీష్ మ్యూజిక్ లో ఉండవు, వెస్టర్న్ మ్యూజిక్, ఇంగ్లీష్ కాదు వెస్టర్న్ మ్యూజిక్ లో ఉండవు. స్ట్రైట్ నోట్స్ పాడతా ఉంటాం. కానీ మీకు ఆ ఇంగ్లీష్ ఆ వెస్టర్న్ నోట్స్ ని మీకు సరిగమలో ఎందుకు నేర్పుతున్నానంటే మీకు ఈజీ గ్రాస్పింగ్ ఉంటుంది, ఈజీగా గ్రాస్ప్ చేసి నోట్స్ గ్రాస్ప్ చేసి ట్యూన్ పర్ఫెక్ట్ గా పాడేస్తారు. అర్థమైంది కదా? అంచేతనేండి, స స గ గ ప ప అని ఎందుకు నేర్పుతున్నాను? మరి స్వరం తీసేస్తే కదా అకారం అంటారు, స్వరం పక్కన పెట్టేస్తే.
దీన్ని క్లోజ్డ్ లిప్ అంటారు. క్లోజ్డ్ లిప్ అంటే నాతో పాటు అందరూ అనుకోండి, ఏ ట్యూన్ నేర్చుకున్నా అకార అకారం అంటారు ఆ అనుకుంటూ పాడుకో. ఇప్పుడు అదే సరిగా పాపగమగరి సరిగా దాని సరి నీ సా దీన్ని కూడా అలాగే క్లోజ్డ్ లిప్ ప్రతి కీర్తన గానీ నేను ఏది నేర్పినా అకారంలో పాడుకోవాలి ఫస్ట్. తర్వాత ఎందుకు ముందు ముందు మీకు చాలా వస్తాయి అలాగా, ఎందుకంటే ఒక పాట ల్యాండింగ్ నోట్ అంటాం, ఆ ల్యాండింగ్ నోట్ అనేది ఆతో ఎండ్ అవుతుంది ఒక్కోసారి, ఏతో ఉండు, ఊతో ఎండ్ అవుతుంది. ఎలాగా దేవా అన్నాం, ఇక్కడేంటి వా దగ్గర ఆకారం వచ్చింది కదా, ల్యాండింగ్ నోట్ అంట. నీవే ఏ వచ్చింది కదా, అర్థమవుతుందా? నైతి పాట చివరిలో అకార ఇకార ఉకార ఎకారాలతో ఎండ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేవా ఇక్కడేముంది, ఆ ఉంది, ఈ ఆ సస్టైన్ చేస్తాం మనం, అలా ల్యాండింగ్ నోట్ ఒకసారి సస్టైన్ చేస్తాం. ఆతో అండింది నీ సదా నీవే. ఇప్పుడేమైంది, ఏ ఉంది ఇందులో కదా, ఇక ఉన్నావు ఉకారం చూసారా, అకార ఇకార ఉకారాలతో ల్యాండింగ్ నోట్ ఉంటుంది ఎప్పుడు పాటలో. అంచేత అవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే ముందు ముందు గీతాల్లోకి వెళ్తాం, కీర్తన గీతం. కనుక మీకు ఏ కీర్తన చెప్పినా సరే అది అకారాల్లోనూ ఆ క్లోజ్డ్ లిప్ క్లీన్ గా అంటే పాసగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప అది నోట్స్ కదా. క్లియర్ అర్థమైందా? సో స్వరస్థానాలు మీ దగ్గర ఎంతమంది, ఇప్పుడు కీబోర్డ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఓకే, ఇప్పుడు అందరు పేర్లు ఇచ్చారా? ఆగస్ట్ 3 నుండి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, మీదందరిది ఒక గ్రూప్ లో పెడతాను. నేను ఈ 2-3 రోజుల్లో మహర్షి గారి అకౌంట్ నెంబర్ పంపిస్తాను,
ఎవరెవరైతే అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేశారో సబ్మిట్ చేశారో అవన్నీ మాకు వచ్చాయి, మా దగ్గర ఉన్నాయి. ఆ నెంబర్ల ప్రకారం ఇండివిజువల్ గా పంపిస్తాం అప్లికేషన్. అది ఎవరెవరు పంపించే వాళ్ళకి మహర్షి గారి అకౌంట్ నెంబర్. మీరు ఆ 1000 రూపీస్ కీబోర్డ్, 1000 రూపీస్ గిటార్, 1000 రూపీస్ ఫీజు మీరు పే చేసిన తర్వాత అప్పుడు మీకు స్పెషల్ ఐడి, జూమ్ ఐడి ఇంకొకటి వేరేది పంపిస్తాం ఇండివిజువల్. అది అందరికీ తెలిసి ఎవరితో అటు వాళ్ళకి ఇండివిజువల్ గా పంపిస్తాం. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అంత పంపిస్తాం. ఆగస్ట్ 3వ తారీఖున కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు, గిటార్ నేర్చుకునే వాళ్ళు అందరూ రావాలి. ఎందుకంటే బేసిక్ లెసన్ ఆ రోజు స్టార్ట్ చేస్తారు. ఆగస్ట్ 3వ తారీఖున ఇనాగురేషన్ కాబట్టి 3వ తారీఖున 6 గంటలకల్లా, సాయంత్రం 6 గంటలకల్లా మీరు జాయిన్ అవుతారు. ఆ రోజే మీకు ఐడి పంపిస్తాం. మీ తల్లి కీబోర్డ్స్ గిటార్స్ కూడా అందరూ రండి. అందరూ మీ పేరెంట్స్ అందరు కూడా వస్తే మీద ఒకవేళ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా రండి. ఎందుకంటే ముందు బేసిక్స్ చెప్తారు కదా, మామూలుగా చెప్తా థియరీ చెప్తారు కాబట్టి ఆ రోజుకల్లా మీకు ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఇన్స్ట్రుమెంట్ పట్టుకురండి, ఏది ఉంటే అది పట్టుకురండి. చిన్నది ఉంటే చిన్నది, పెద్దది ఉంటే పెద్దది, ఏదో ఒకటి పట్టుకురండి. ఒకవేళ లేకపోయినా వచ్చి కూర్చోండి, మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా సంపాదించుకోవాలో, ఎలా కొనాలో మాస్టర్ గారు గైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి అందరు కూడా మేము పంపించే మెసేజ్ కోసం చూడండి. ఈ 2-3 రోజుల్లో నేను బహుశా ఈ రోజు కానీ రేపు కానీ పంపిస్తాను. మీరు ఫస్ట్ 30th కల్లా అండి మన ఫీజు పంపించాల్సింది వాళ్ళు. 30వ తారీఖు లోపల మీ ఫీజు పంపించిన వెంటనే మీకు ఐడియా పంపిస్తాం. ఓకే సార్, రైట్ అండి. రైట్, అందరూ గిటార్ కీబోర్డ్స్ అందరూ రండి. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు వాకల్లో ఉన్నారో, వాకల్లో ఉన్న వాళ్ళు కూడా కీబోర్డ్స్ గిటార్స్ జాయిన్ అయితే అప్పుడు ఇంకా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఒక్కొక్క నోట్ ఏంటి, కీబోర్డ్స్లో ఏంటి, గిటార్లో ఏంటి, ఆ నోట్ వాకల్గా ఎలా పలకాలి, అసెండింగ్ అంటే ఏంటి, డిసెండింగ్ అంటే అసెండింగ్లో ఏ నోట్స్ ఉంది, డిసెండింగ్లో ఏ నోట్స్ ఉంది, వెస్టర్న్లో కూడా అవన్నీ తెలుసుకుంటారు. కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ కూడా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడడం ఒక అది ఇంకా చాలా మంచి టాలెంట్. ఇన్స్ట్రుమెంట్ గిటార్ ప్లే చేస్తూ పాడుకోవడం, కీబోర్డ్ ప్లే చేస్తూ పాడడం, ఇవన్నీ కూడా ఆరాధనలో మన సర్వీసులో చాలా ఉపయోగపడతాయి. మీకు ఈ ఏజ్ నుండి మీరు స్టార్ట్ చేస్తే సరైన ఏజ్ వచ్చేసరికి ఒక మాస్టరే వస్తుంది ఇన్స్ట్రుమెంట్స్లో. మీ ఏజ్ నుండి మొదలు పెట్టాను నేను గిటార్ ప్లే చేయడం. 10th క్లాస్కి వచ్చేసరికి మాస్టర్ చేశాను, 10th ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అలా చదువు నెగ్లెక్ట్ చేయలేదు. చెప్పాను కదా మొట్టమొదట మీకు 50వ క్లాస్లో చెప్పాను కదా, ఎడ్యుకేషన్ అన్నది మనకి ఒక స్టేటస్ తీసుకొస్తుంది. ఇట్ బ్రింగ్స్ యూ ఏ స్టేటస్ ఇన్ ద సొసైటీ. ఎడ్యుకేషన్ లేకుండా ఏదో గిటార్ వాయిస్తున్నాడంటే మళ్ళీ అక్కడ అది ఆర్టిస్ట్గా నీకు ఉండొచ్చు, కానీ ఎడ్యుకేషన్ రెండు సైమల్టేనియస్గా వెళ్ళాలి. రెండింట్లోనూ కూడా మా మార్క్స్ రావాలి చక్కగా. అర్థమైందా? కనుక కీబోర్డ్స్ కూడా నేర్చుకుంటే ఇంకా స్వరస్థానాలు ఇంకా బాగా వస్తాయి. ఆ టైంలోనే కీబోర్డ్ ప్లే చేస్తూ పాడడం కూడా నేర్పుతాను. అన్ని మన ఇంగ్లీష్ హిమ్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు తెలుగు హిమ్స్ కూడా ఇప్పుడు మనం నేర్చుకునే కీర్తనలు కూడా కీబోర్డ్ మీద ప్లే చేసే విధానం కూడా చెప్తాను. దానికన్నా ముందు మంచి మంచి ఇంగ్లీష్ హిమ్స్ ఉన్నాయి కదా, మీకు తెలిసి ఉంటాయి చాలా వరకు, అవన్నీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైందా? కనుక ఇప్పుడు నేను చెప్పే ప్రతి సాంగ్ కానీ హిమ్ కానీ అకారంతో పాడుకోవాలి, ప్లస్ క్లోజ్డ్ లిప్ తో పాడాలి. ఈవెన్ ఇది ముందు స్వరం పాడుకోండి, స్వరం పాడుకొని సా సా గ గ ప ప ద ద ద ద ప గ అన్నారు కదా క్లీన్ గా ఈ సౌండ్, దాన్ని శృతి అని అంటాం. శబ్దానికి సంగీతానికి తేడా ఉంది కదా, సంగీతం కూడా శబ్దమే.
కానీ ఏంటంటారు శృతిబద్ధమైంది, అంచేత నాయిస్ వేరు, సౌండ్ వేరు, మ్యూజిక్ నోట్ వేరు. మ్యూజిక్ నోట్ అన్నది హార్మనీతో ఉన్నది, మెలడీ. కనుక కొన్ని స్వరాల కలయికే మీకు హార్మనీ అవ్వచ్చు, మెలడీ అవ్వచ్చు, రెండు. ఇటు ఇండియన్ మ్యూజిక్కి వెస్ట్రన్ మ్యూజిక్కి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి, వెళ్ళే కొద్ది అర్థమవుతాయి మీకు చాలా దగ్గర. అంటే అది సంగతులు అయ్యాం, ఇది సంగతులు వేసుకుని పాడతాం మెలడీ కాబట్టి. కానీ అని మనం పాడితే వాళ్ళు ఏం పాడతారు, సేమ్ డోరే మీ ఫా సోలా, చూసారు. అంచేతనే మ్యూజిక్ ఈజ్ డివైన్ అన్నారు. ప్రపంచం అంతా ఈ మ్యూజిక్ అన్నది, స్వర సంపద అన్నది ఒకేలా ఉంటుంది. కల్చర్ డిఫరెంట్ కాబట్టి, ట్రెడిషన్స్ డిఫరెంట్ కాబట్టి కదా, పాడే విధానం పద్ధతి వేరు అవ్వచ్చు, కానీ అందులో ఉండే మాధుర్యం, ఆ సౌండ్ అంతా ఒకటే. దాన్ని అంచేత మనం ఏమంటాం, శబ్దం అని అను శృతి అంటాం, శృతిలో పాడండి అంటారు. ఎందుకు అరవకూడదు, స్వరస్థానాలు ఎంత స్మూత్గా ఉంటాయి, సరిగా స్మూత్గా ఉంటాయి కదా. అంతేకాని కాని ఎవరు చూసారా, ఇచ్చారా ఎవరు, ఎందుకంటే హార్ష్గా ఉండే అక్షరాలు పనిచేయవు. అందుచేతనే పాట రాసేవాళ్ళు కూడా మ్యూజికల్గా రాస్తూ ఉంటారు, ఆ స్వరానికి తగ్గట్టుగా చక్కని పదాలు మ్యూజికల్గా ఉండేటట్టు కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే పదాల సౌండ్ కూడా బాగుండాలి. అందుకని శృతి, ఈ శృతిలో మీ వాయిస్ కలిసి శృతిబద్ధంగా పాడాలి అని అంటారు. అందుకే మృదువుగా మధురంగా అంటారు, అంతే కదా. చాలా చక్కగా అరిచి పాడమ్మా అని ఎవరైనా అంటారా మిమ్మల్ని, అనరు. కేకలేసి పాడండి అమ్మా అంటారా, అనరు. మృదువుగా హాయిగా పాడమంటారు కదా, వినసొంపుగా. పక్క వాళ్ళకి కూడా అంత చక్కగా పాడాలి. మైక్ దగ్గర పాడడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అదృష్టవంతులు, మీరు ఇక్కడ మైక్ దగ్గర ఎలా చక్కగా మీరు పాడేటప్పుడు మైక్ పెద్ద పెద్ద మైక్స్ దగ్గర ఏంటో తెలుసా, భార. ఇప్పుడు జయ 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 ప్రియ భారత అన్నాం కదా, అక్కడ పవర్ఫుల్ మైక్స్ లో భా అన్నప్పుడు బ్లో వచ్చేస్తుంది రికార్డింగ్ లో, రికార్డ్ చేసేటప్పుడు. అంచేత అక్కడ ఒత్తు ఉన్నప్పటికీ దాన్ని చాలా చక్కగా కంట్రోల్ చేసి పాడతారు. జయ 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 ప్రియ భారత అంటే ఏంటి, అక్కడ బ్లూ రాకూడదు రికార్డింగ్ లో. లేదా మైక్ దగ్గర ఇలా ఉన్నప్పుడు ఇలాగ వెళ్ళారంటే ఫేడ్ అంటాం, ఫేడ్ అయింది అంటాం వాయిస్. ఇలాగ వెళ్ళినా ఫేడ్ అవుతుంది, వెనక్కి వెళ్ళినా ఫేడ్ అవుతుంది. అంత ట్రైనింగ్ చూసారా మీకు, ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఇక్కడనే వస్తుంది మీకు చక్కగా ఆన్లైన్ లో. కనుక మైక్ అడ్జస్ట్మెంట్ ఎలా మైక్ పెట్టుకోవాలి, ఎలా పాడాలి, ఒక పదాన్ని ఎలా పలకాలి. ఇంత మునుపు ఒక 20 సంవత్సరాల క్రితం 4 ట్రాక్సే ఉండేవి. అప్పుడు అందరూ ఒకేసారి పాడడం, ఒకేసారి ఒక 80 మంది ఆర్కెస్ట్రా ప్లే చేయడం ఇలా రికార్డ్ చేసేవారు. ఎవరు తప్పు చేసినా మళ్ళీ మొత్తం రికార్డ్ చేసేవారు. సింగర్స్ ఊపిరి కూడా కంట్రోల్ చేసి పాడేవారు అని రావడం కానీ, జయ 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 ప్రియ భారత ఇలా అంటారు కొంతమంది కదా, ఊపిరి తీసుకోవడం, బ్రెత్ కంట్రోల్. ఇప్పుడు లక్కీగా తర్వాత డిజిటల్ రికార్డింగ్ వచ్చిన తర్వాత అది కూడా బ్రష్తో చెరిపేస్తున్నాం మేము. కానీ పాడి పాడేటప్పుడు మీరు ఇలాగ మీరు మీ డ్రెస్ ఇలాగ రాసుకున్నా అవి వాయిస్లో కలిసిపోతాయి. అందుచేతనే జాగ్రత్తగా ఉంటారు మైక్స్ దగ్గర, ఆ సౌండ్ కూడా వినిపించుకో. అర్థమైందా మీకు? కనుక పాట పాడడం అనేది కూడా మైక్ దగ్గర ఎలా పాడాలి. అరిచి పాడతారా మైక్ ఎందుకు, 10 మంది వినిపించడానికి కదా. మైక్ లేకపోతే గట్టిగా పాడండి అమ్మా అంటాం. మైక్ ఉన్నప్పుడు వాయిస్ని చక్కగా కంట్రోల్ చేసుకుంటూ పాడడం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి ఇక్కడ. అందుకనే మీరు వీడియో రికార్డ్ అయిన తర్వాత మీరు ఎలా పాడారు
అన్నది ఒకసారి వినండి అంతే కదా. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి అని పాడారనుకో, అది ఎలా పాడచ్చు? జయ 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 ప్రియ భార ఇలా పాడారనుకో, తేడా ఉంది కదా. సో అదే ఇవాళ ఇది లెసన్ మీకు. రేపు పెరుద్దాం కనుక ఈ మెలకువలన్నీ గుర్తు పెట్టుకుని వీడియో విని నేను పాడిన గుర్తు పెట్టుకోండి అమ్మా. ఓకే సార్. ఓకే మరి పిల్లలు, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో మీరందరూ ఉన్నారా? లేకపోతే నాకు అర్జెంట్ గా మీ నంబరు మీ పేరు పంపిస్తే గ్రూప్ లో చేరుస్తా, ఓకేనా? ఎందుకంటే ప్రతిరోజు ఈ వీడియో అయిపోయిన వెంటనే యూట్యూబ్ కి ఎక్కించి ఆ లింక్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాం. మీరు ఆ లింక్ మళ్ళీ చూడాలి. ఇప్పుడు ఎంత 11 అయింది, 11:01 లోపల ఆ లింక్ చూడాలి. ఒకటి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయకపోతే మా లింక్ కోసం ఎదురు చూడాలి. కొన్నిసార్లు యూట్యూబ్ ఎక్కిపోతుంది, కానీ నేను లింక్ పోస్ట్ చేయడం లేట్ అవుద్ది. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను పోస్ట్ చేసేంత వరకు వెయిట్ చేయకుండా ఆటోమేటిక్ గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే మీరు చూసుకోవచ్చు. చూసుకొని మీరు ఎలా పాడారు, మా అంకుల్ గారు ఎలా పాడారు, అందులో నోట్స్ ఉంటే నోట్స్ రాసుకుని అంతా చేసుకోవాలి. ఓకే, ఆ చూసేటప్పుడు వెంటనే మీరు లైక్ కొట్టాలి, లైక్ కొట్టాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలి. తర్వాత ఆ కామెంట్ ఒక పిల్లలు కాదు అంటూ కామెంట్లు తీసేస్తారండి, కామెంట్లు అవ్వదండి. అయితే మీరు గ్రూప్ లోనే కామెంట్ పెట్టవచ్చు. మన క్రిస్టియన్ గ్రూప్ లోనే అంకుల్ ఈ పాట నాకు నచ్చింది, ఈ పాట బాగా నేర్చుకున్నానని క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో మాత్రం కామెంట్ పెట్టవచ్చు. ఓకేనా? మిగతా పిచ్చి పిచ్చి బొమ్మలు కానీ ఇంకేవి పెట్టకండి. ఒకళ్ళు ఎవరైనా ఏదైనా పెడితే వెంటనే నేను రిమూవ్ చేసేస్తాను అనమాట. రిమూవ్ చేస్తే అప్పుడు మళ్ళీ మీరు నాకు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి, సారీ అంకుల్ అది పొరపాటున వచ్చిందంటే అప్పుడు మళ్ళీ నేను రీజాయిన్ చేస్తాను. అది ఓకే సార్. ప్రేయర్ ఎవరైనా చేస్తారు? గ్రీష్మ, గ్రీష్మతో చేద్దాం. అయ్యి గ్రీష్మ తల్లి ప్రే చేయమ్మా, పడుకుందేంటి అమ్మా. గ్రీష్మ, గ్రీష్మ పేరు కూడా రీనేమ్ కూడా చేసుకోలేదు. గ్రీష్మ సరే, తనకి నెట్వర్క్ బాగాలేదు అనుకో. సరే అమ్మ, ప్రజల నువ్వు చేయమ్మా. అలాగే చేయాలమ్మా, పవర్ పోయింది ఇక్కడ. ప్రజల ప్రసాదించిన రీతిని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. తండ్రి ఏసీ, మేము థియరీలో ఎన్నో నేర్చుకోవడానికి సాయం చేశారయ్యా, నీకు వందనాలు. పిల్లలందరూ కూడా తండ్రి ఏసీ నీ కొరకు పనిచేసి వారి స్వరపీఠకాలు తండ్రి మీరు ముట్టి తండ్రి ఏసీ నీ నామ మహిమార్థమే మీరు పిల్లలందరినీ వాడుకోమని బతిమలాడుకుంటున్నానయ్యా. తండ్రి ఏసీ నీ రాకర్లు ఆలస్యం అయితే మళ్ళీ రేపు కూడా మేము కలుసుకొని తండ్రి ఏసీ నీ నామాన్ని మహిమపరచడానికి మేము కలుసుకోవడానికి సాయం చేయమని అసలు యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తమ తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇందులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు, పాప ప్రజల తన కుటుంబ సభ్యులకు తోడే ఉండి వర్ధిల్లో చేయను గాక. ఆమెన్. రైట్, 4:00 కి సండే స్కూల్ కి అందరూ రండి, అందరూ రావాలి. అక్కడ వాక్యం నేర్చుకుంటాం, ఇక్కడ సంగీతం నేర్చుకుంటాం. సంగీతం కూడా వాక్యమే, అక్కడ డైరెక్ట్ వాక్యం నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ సంగీత క్లాస్ యాక్షన్ సాంగ్స్ ఉండి అక్కడ యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. అది ఓకే సార్. మనం కొద్దిసేపు తర్వాత మీకు ఆ ఫార్మ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫార్మ్స్, గూగుల్ ఫార్మ్స్. అలాగే సార్, మీకు కరెంట్ వచ్చిందో ఫోన్ చేస్తాను. ఆ చేయండి, మీకు అది చూపిస్తాను. డైరెక్ట్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని మీకే వస్తున్నాయి, నాకు కూడా వస్తున్నాయి. అలాగే అలాగే, మీరు చూసుకోవచ్చు వాటిని. ఏమండి? అట్లాగే, థ్యాంక్ యూ. పవర్ రాగానే ఫోన్ చేస్తాను అండి.